Hello, hi everyone. Welcome to our channel. Railway Group D. Everyone apply chesaro. Mee oka application status chusukodaniki. Valladi inkoka avakasam ide ivadam jarigindi manaku railway board vallu. Chudandi manaku already vachesi manaku phase 1 already start ayipindi manaku ninna nunchi start ayipindi manaku. మనకు ఆల్రెడీ మీకు సిటీ ఇంటిమేషన్ స్లిప్ కానీ అదేవిధంగా మీ యొక్క ఈ కాల్ లెటర్స్ కానీ ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోతున్నాయి. కానీ చాలామందికి వచ్చేసి మా ఈ కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ కావట్లేదు సార్, మాకు వచ్చేసి మాకు ఇన్కరెక్ట్ డీటెయిల్స్ అని వస్తుందని చాలామంది అయితే మనకు కామెంట్ కూడా చేయడం జరిగింది అనమాట మన యూట్యూబ్ ఛానల్లో. కాబట్టి చూసుకోండి ఒకసారి మీకు అప్లికేషన్స్ ఇక్కడ మళ్ళీ ఇచ్చారు చూడండి. మనకు అప్లికేషన్ స్టేటస్, క్యాండిడేట్స్ కెన్ వ్యూ ది ఎలిజిబిలిటీ ఆర్ ఇన్ఎలిజిబిలిటీ స్టేటస్ ఆఫ్ దేర్ అప్లికేషన్స్ బై దేర్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. ది లింక్ విల్ బి రిమైన్ యాక్టివ్ టిల్ ది కంప్లీషన్ ఆఫ్ ది సిబిటీ అనమాట. అంటే మనకు ఈ యొక్క లింక్ అనేది మీకు ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు మనకు వచ్చేసి ఈ లింక్ అనేది యాక్టివ్లో ఉండే ఉంటుందంట మనకు వచ్చేసి. కాబట్టి మీ అప్లికేషన్స్ అనేది ఎలిజిబిలిటీ అయిందా లేకుంటే ఇన్ఎలిజిబిలిటీ అయిందా అని మీ యొక్క స్టేటస్ ఒకసారి చూసుకోండి. వాళ్ళు వచ్చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఆ లింక్లో మీరు క్లిక్ చేసినట్లయితే మీకు వచ్చేసి మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిందా లేకుంటే యాక్సెప్ట్ అయిందా అని మీకు అయితే రావడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే మీకు అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయినట్లయితే మీకు వచ్చేసి ఎటువంటి సిటీ ఇంటిమేషన్ స్లిప్ కానీ అదేవిధంగా ఈ కాల్ లెటర్స్ కానీ డౌన్లోడ్ కావు ఫ్రెండ్స్. అందుకే మీకు వచ్చేసి ఒకసారి క్లియర్గా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి అనమాట. మీ అప్లికేషన్ అనేది ఎలిజిబిలిటీ అయిందా లేకుంటే ఇన్ఎలిజిబిలిటీ అయిందా, లేదు మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయ్యి కూడా మీకు వచ్చేసి అక్కడ సిటీ ఇంటిమేషన్ స్లిప్ కానీ లేకుంటే ఈ కాల్ లెటర్స్ లేకుంటే కానీ ఒకసారి మనం కామెంట్ చేయండి, దాని గురించి చూద్దాం మనకు ఇష్యూ రైజ్ చేద్దాం. మ్యాక్సిమం అయితే ఖచ్చితంగా మీ అప్లికేషన్ అనేది 100% ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అంటే 100% మీకు వచ్చేసి సిటీ ఇంటిమేషన్ స్లిప్ అదేవిధంగా ఈ కాల్ లెటర్స్ డౌన్లోడ్ కావడం జరుగుతుంది అనమాట. ఓకే, మీ అప్లికేషన్ రిజెక్ట్ అయినట్లయితే మీకు ఎటువంటి ఇంటిమేషన్ స్లిప్ కానీ లేకుంటే ఈ కాల్ లెటర్స్ కానీ రావు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు చూసుకోండి ఇవన్నీ వచ్చేసి వాళ్ళు లింకు ప్రొవైడ్ చేయడానికి లింకు నేనైతే నైట్ ప్రొవైడ్ చేశారు మనకు వచ్చేసి మనకు ఆగస్ట్ 17 నిన్న ప్రొవైడ్ చేయ జరిగింది. ఓకే, ఇక్కడ చూడండి మీకు మీ లింక్ వచ్చేసి మీకు నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లేకుంటే కామెంట్ సెక్షన్లో ఇస్తాను చూడండి. మీరు ఆ లింక్ ద్వారా వచ్చేసి మీరు చూసుకొని చెక్ చేసుకోండి మీకు అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిందా లేకుంటే యాక్సెప్ట్ అయినది. ఓకే, మీరు ఓకే ఇలా చూడండి, ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ విధంగా మీకు ఆ లింక్ను ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చెక్ అప్లికేషన్ స్టేటస్ అని మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఇక్కడ వచ్చేసి మీకు ఆ రిజిస్ట్రేషన్ నెంబరు అదేవిధంగా ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కోడ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే మీకు వచ్చేసి ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు వచ్చేసి ఈ విధంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి యువర్ అప్లికేషన్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అనమాట. ఇలా వచ్చినప్పుడే మీకు వచ్చేసి మీకు సిటీ ఇంటిమేషన్ స్లిప్ కానీ లేకుంటే మీకు ఈ కాల్ లెటర్ కానీ డౌన్లోడ్ కావడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కరూ మనకు నెక్స్ట్ రాయబోయే సికింద్రాబాద్ ఎక్స్ప్రెన్స్ అందరూ అదేవిధంగా ఇంకా వచ్చేసి ఇంకా బెంగళూరు ఎక్స్పీరియన్స్ అదేవిధంగా చెన్నై ఎక్స్పీరియన్స్ వచ్చేసి డెఫినెట్గా మీకు అప్లికేషన్ స్టేటస్ అనేది ప్రొవిజనల్లీ యాక్సెప్టెడా లేకుంటే రిజెక్టెడా అనేది క్లియర్గా చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. ఓకే, క్లియర్గా చూసుకోండి. ఓకే, ఇది వచ్చేసి మనకు వచ్చినటువంటి అప్డేట్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.